చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం మోసానికి మోసం అనే కథను చెప్పుకోబోతున్నాము దీనిని ముప్పిడి రవీంద్రారెడ్డి గారు రచించారు ఒక ఊళ్ళో మాధవ శర్మ అనే ధనికుడు ఉండేవాడు ఆయన వట్టి అమాయకుడు కానీ అతని భార్య పార్వతమ్మ చాలా తెలివిగలది భర్తకు అన్ని విషయాలలోనూ ఆమె సలహా ఇచ్చేది అదే ఊళ్ళో రంగయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు అతను పచ్చి మోసకారి అతని ఇల్లు మాధవశర్మ ఇంటికి ఎదురుగానే ఉండేది ఒకప్పుడు మాధవశర్మ తండ్రి రంగయ్య తండ్రి మంచి స్నేహితులు వారిద్దరూ కలిసి కొంతకాలం వ్యాపారం కూడా చేశారు కానీ వాళ్ళ అనంతరం రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు దానికి కారణం రంగయ్య మాధవశర్మ ఆస్తి కాజేయాలని రంగయ్య చాలా ఎత్తులు వేశాడు కానీ పార్వతమ్మ తెలివి ముందు రంగయ్య ఎత్తులు పారలేదు ఇలా ఉండగా ఒకనాడు రంగయ్య తన ఇంట్లో పాత సామాన్ల గది సర్దుతూ ఉండగా ఒక కాగితం దొరికింది రంగయ్య తండ్రి వద్ద మాధవశర్మ తండ్రి నాలుగు వేలు అప్పు తీసుకొని ఏనాడో ఒక పత్రం రాసి ఇచ్చాడు ఆ బాకీ ఎప్పుడో తీరిపోయింది కానీ తాను రాసి ఇచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకోవటంలో మాధవశర్మ తండ్రి అశ్రద్ధ చేశాడు ఆయనకు రంగయ్య తండ్రి మీద పూర్తి నమ్మకం అదీకాక ఆ బాకీ తీరినట్టు రంగయ్య తండ్రి అప్పుడే తన పద్దు పుస్తకంలో రాసేశాడు ఇప్పుడు ఆ పత్రం రంగయ్య కంటపడింది దాన్ని చూడగానే రంగయ్యకు ఒక దురాలోచన కలిగింది ఆ బాకీ తీరిపోయినట్టు మాధవశర్మ దగ్గర సాక్ష్యం ఏమీ ఉండదు ఈ పత్రం సహాయంతో అతని వద్ద మళ్లీ నాలుగు వేలు రాబట్టవచ్చు అతను ఇవ్వనని పేచీ పెడితే న్యాయాధికారి వద్దకు పోవచ్చు ఈ ఆలోచనతో రంగయ్య ఆ పత్రం తీసుకొని శర్మ ఇంటికి వెళ్ళాడు కొంతసేపు అతనితో ఏవేవో కబుర్లు చెప్పి మెల్లిగా బాకీ సంగతి ఎత్తాడు ఏనాడో లెక్కలన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు బాకీ ఏమిటని మాధవ శర్మ అన్నాడు రంగయ్య పత్రం బయట పెట్టాడు దాన్ని చూసి మాధవ శర్మ తెల్లబోయి తన భార్యను పిలిచాడు రంగయ్య తమ ఇంటికి రావటం చూసిన క్షణం నుంచి అతన్ని శ్రద్ధగా గమనిస్తున్న పార్వతమ్మ అతని దొంగ ఎత్తు గ్రహించింది ఆమెకు చాలా కోపం వచ్చింది కానీ దాన్ని నిగ్రహించుకొని రంగయ్య నువ్వు ఈ పత్రం చూపించే వరకు మాకు ఈ బాకీ సంగతి తెలియదు ఆ బాకీ మేం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు కానీ దీని విషయం న్యాయాధికారిని సలహా అడిగి ఆయన చెప్పిన ప్రకారం తీరుస్తామన్నది పార్వతమ్మ ఇలా అనేసరికి రంగయ్యకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది ఈ విషయం ఇంత తేలికగా తేలుతుందని అతను అనుకోలేదు న్యాయాధికారి బాకీ పత్రాన్ని కాదని ఎలా అంటాడు ఈసారి పార్వతమ్మ తన ఎత్తుకు అడ్డుపుల్ల వెయ్యలేకపోయిందనుకొని ఆమె చెప్పినదానికి తల ఊపి రంగయ్య ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం పార్వతమ్మ తన స్నేహితురాలైన న్యాయాధికారి భార్యను చూడబోయి తమకు వచ్చిన సమస్య గురించి చెప్పింది తర్వాత ఆమె దానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా న్యాయాధికారి భార్యకు తానే చెప్పి ఇంటికి వచ్చేసింది న్యాయాధికారికి అతని భార్య పార్వతమ్మ చెప్పినదంతా చెప్పి సహాయం చేయమన్నది పార్వతమ్మ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మర్నాడు న్యాయాధికారి దగ్గర ఆయన ఏమేం చెయ్యాలో వివరంగా చెప్పింది మర్నాడు రంగయ్య పార్వతమ్మ చెప్పినట్టుగానే న్యాయాధికారి వద్దకు పోయి తన తండ్రికి మాధవశర్మ తండ్రి రాసి ఇచ్చిన బాకీ పత్రం చూపించి తన బాకీ తనకు ఇప్పించవలసిందిగా కోరాడు న్యాయాధికారి మాధవశర్మను పిలిపించి అతనికి పత్రం చూపించి ఆ బాకీ మాట ఏమిటని అడిగాడు అందుకు మాధవ శర్మ ఇలా చెప్పాడు మా తండ్రి రంగయ్య తండ్రి వద్ద అప్పు తీసుకున్న మాట నిజమే కానీ ఆయన తీసుకున్నది నాలుగు వేలు కాదు ఆరు వేలు అందుకు దాకలాగా మా తండ్రి రాసిన పత్రం మా ఇంట్లో దొరికింది ఆ పత్రాన్ని బట్టి నేను రంగయ్యకు ఆరు వేలు ఇవ్వవలసి ఉంటుంది ఇలా అని మాధవ శర్మ ఒక బాకీ పత్రాన్ని న్యాయాధికారికి ఇచ్చాడు న్యాయాధికారి ఆ పత్రాన్ని బాగా పరిశీలించి రంగయ్య నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారం బాకీ నాలుగు వేలు ఈ పత్రం ప్రకారం బాకీ ఆరు వేలు ఈ రెండింటిలో అసలు పత్రం ఏదో నువ్వు చెబితే ఆ ప్రకారం నీకు డబ్బు ఇప్పిస్తాను అన్నాడు కొత్త సమస్య వచ్చింది రంగయ్యకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు ఆరు వేల బాకీ పత్రమే నిజమైందనటం తనకు లాభం తాను చూసిన పత్రంలో బాకీ అదివరకే తీరిపోయినట్టు దాఖలా చూపిస్తే ఈ కొత్త పత్రం కింద తనకు ఆరు వేలు వస్తాయి ఈ దురాశతో రంగయ్య నేనిచ్చిన పత్రంలో ఉన్న బాకీ శర్మ చెప్పినట్టుగా నిజమైంది కాదేమోనని నాకు కూడా ఇప్పుడు అనుమానం కలుగుతున్నది ఒకవేళ ఈ బాకీ అదివరకే తీరిపోయిందేమో మా తండ్రి లెక్కల పద్దులో చూస్తాను అని న్యాయాధికారికి చెప్పి ఇంటి నుంచి లెక్కల పద్దు తెచ్చి అందులో నాలుగు వేల రూపాయల బాకీ తీరినట్టు ఉండటం ఆయనకు చూపాడు న్యాయాధికారి అక్కడ ఉన్నవారితో రంగయ్య తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ అదివరకే తీరినట్టు రంగయ్య తెచ్చిన పద్దులో స్పష్టంగా ఉన్నది కనుక ఆ పత్రం రద్దయిపోయింది అన్నాడు అందరూ అవునని తలలు ఊపారు తరువాత న్యాయాధికారి ఇప్పుడు మాధవ శర్మ తెచ్చిన బాకీ పత్రం ఒక్కటే మిగిలి ఉన్నది దాని ప్రకారం మాధవ శర్మ రంగయ్యకు ఆరు వేలు ఇయ్యవలసి ఉంటుంది అన్నాడు రంగయ్య సంతోషంగా తల ఆడించాడు కానీ మాధవ శర్మ తెచ్చిన పత్రం సరి అయినది కాదు అందులో ఉన్న దస్తూరి సంతకము మాధవశర్మ తండ్రివి కావు ఆ సంగతి రెండు పత్రాలు పోల్చి చూస్తే స్పష్టమవుతున్నది అందుచేత ఈ బాకీ పత్రం కూడా చెల్లదు ఈ పత్రం కింద మాధవశర్మ రంగయ్యకు ఏమీ ఇయ్యనవసరం లేదు అన్నాడు న్యాయాధికారి రంగయ్య తెల్లబోయాడు న్యాయాధికారి అతనితో రంగయ్య నువ్వు పెద్ద మనిషిగా చెలామణి అవుతూ తీరిపోయిన బాకీ తీరలేదని అబద్దాలాడి అమాయకుడైన మోసగించ మోసగించచూశావు ఇలాంటివాడు ఈ ఊళ్ళో ఉండకూడదు రేపటిలోగా నువ్వు నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలిపెట్టిపో అని తీర్పు చెప్పాడు రంగయ్యకు తీరని అవమానం జరిగింది పార్వతమ్మ తెలివితేటల ముందు తన ఎత్తు ఈసారి కూడా పారకపోగా ఆమె తన వేలుతోనే తన కన్ను పొడిచింది అతను మర్నాడే సకుటుంబంగా ఆ ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు ఎవరైనా కనుక చిన్ననాటి చందమామ కథలు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు